నెలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరం వద్ద నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఆడిటోరియం లోపల చిత్రించిన రామాయణ ఘట్టాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వాగ్గేయకారుడు పరమ భక్త గ్రేసుడు రామదాసు సొంత ఊరు నెలకొండపల్లి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాత, ఇప్పుడు ఆయన సొంత ఊరులో ఆయన పేరు మీద ఆడిటోరియం నిర్మించారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న, నేలకొండపల్లికి చెందినవాడు. రామదాసు ఉద్యోగరీత్యా భద్రాచలం వెళ్లారు. కంచర్ల లింగన మంత్రి కామాంబ దంపతులకు జన్మించిన కంచర్ల గోపన్న రాముడి మీద మితిమీరిన ప్రేమతో ఆలయాన్ని నిర్మించి భక్త రామదాసుగా పేరు పొందారు. తన మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ ప్రభుత్వంలో పనిచేశారు. అక్కన్న సైన్యాధ్యక్షుడుగా, మాదన్న మహామంత్రిగా కొనసాగారు. రామదాసు తల్లిదండ్రుల కోరిక మేరకు తన మేనమామల ద్వారా గోల్కొండ నవాబు ప్రభుత్వంలో భద్రాచలం తహసీల్దార్గా వెళ్లారు. రామదాసుకు రాముడు స్వయంగా కలలోకొచ్చి దేవాలయం నిర్మించాలని చెప్పడంతో రామాలయం నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే దేవాలయం నిర్మాణానికి 600,000 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను సొమ్మును వినియోగించాడు. దీంతో ప్రభుత్వ సొమ్మును కాజేశారని గోల్కొండ ప్రభుత్వం రామదాసును గోల్కొండ జైల్లో పెట్టింది. ఇది అందరికీ తెలిసిన భక్త రామదాసు కథ. ఇప్పుడు ఆయన పేరు మీద ఆడిటోరియం నిర్మించారు. దీంతో మరోసారి భక్త రామదాసు వార్తల్లోకెక్కారు. పరమ భక్తాగ్రేసుడు అయినటువంటి శ్రీ భక్తరామదాసు జన్మించిన నేలకొండపల్లి గ్రామంలో ఆయన స్మారకంగా 1955 రామదాసు స్మారక మందిరాన్ని నిర్మించారు. దాని తర్వాత ఆయన యొక్క స్మారకంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఆ కార్యక్రమాలని భారీ ఎత్తున చేయడానికి మరి సరైనటువంటి ఆడిటోరియం లేదనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు దాదాపు దీనికి సమకూర్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. 4 సంవత్సరాల కింద శంకుస్థాపన జరిగినటువంటి ఈ యొక్క ఆడిటోరియం నిర్మాణం మరి త్వరలోనే ప్రారంభం కావడానికి ముస్తాబు అవుతుంది. మరి దీనివల్ల మరి భారీ ఎత్తున వచ్చినటువంటి కళాకారులకి మరి మిగతా సంగీత విద్వాంసులకి వాళ్ళందరికీ కూడా మరి ఇది కేంద్రస్థానమై ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు దేశం నలుజరుగులా విస్తరించి దాని యొక్క ప్రభావాన్ని నలుదిక్కులా తెలియజేసి మరి రామదాసు యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి అవకాశం ఉంది. మరి అటువంటి దానికి కేంద్ర స్థానంగా ఈ ఆడిటోరియం నిర్మాణం జరగడం అనేది ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం కొత్త సొబగులు అద్దుకుంది. భక్త రామదాసు నివాసమున్న ప్రదేశంలో 1955 ధ్యాన మందిరం నిర్మించగా 2000 మందిరాన్ని ఆధునికీకరించారు. అప్పటి నుంచి భక్త రామదాసు జయంతి ఆరాధనోత్సవాలను మందిరం 6 బయటే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సంగీత కచేరీలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీంతో స్థానికులు భక్తులు ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించడంతో 2017 రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆడిటోరియం పనులకు 4 కోట్లు మంజూరు చేశారు. ఆడిటోరియం పనులకు 2018 శంకుస్థాపన చేయడంతో పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. నేలకొండపల్లి అనగానే భక్త రామదాసు గారు పుట్టినటువంటి గ్రామం. భక్త రామదాసు గారు అనగానే గుర్తొచ్చేది భద్రాచలంలో రాముడికి గుడి కట్టించినటువంటి వ్యక్తి. అంతేకాదు రాముడి కోసం అనేకమైన కీర్తనలు రచించి ప్రపంచంలోనే రాముడికి ఇంత అనేక గొప్ప కీర్తనలు త్యాగయ్య అన్నమయ్య తర్వాత కూడా అంత ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి మాకు భక్త రామదాసు గారు. అలాంటి భక్త రామదాసు గారు ఇక్కడ నేలకొండపల్లి గ్రామంలో పుట్టడం, నేలకొండపల్లిలో ఇక్కడ తిరిగి ఇక్కడే పెరిగి ఇక్కడ తిరగడం అనేది మా యొక్క నేలకొండపల్లి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాంటి మహోన్నత వ్యక్తికి అలాంటి చరిత్ర, అలాంటి ఆధ్యాత్మికత, అలాంటి పరిశిష్టమైనటువంటి ప్రాశిస్త్యం కలిసినటువంటి ఈ యొక్క ప్రదేశానికి ఇక్కడ ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆడిటోరియం కానివ్వండి, ఆయనకు ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం కానివ్వండి జరుగుతుందనంటే ఇది మా యొక్క అదృష్టంగా ఒక నేలకొండపల్లి ప్రజలు చేసుకునే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందుకని ఆయన పేరుతో నిర్మించినటువంటి ఈ ఆడిటోరియంలో ఇక్కడ సంగీతం వినపడాలి, సంగీత కార్యక్రమాలు
అనేక జరగాలి, అనేకమైన విధాలుగా రాముడు కీర్తనలు ఈ యొక్క ఆడిటోరియంలో మేము వినిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు నేలకొండపల్లి ప్రజలందరూ కూడా. అందుకని ఆయన ఆడిటోరియంలో జరిగిన నిర్మించి ఆయన జీవిత చరిత్ర ప్రతిబింబించే విధంగా ఆయన జీవిత చరిత్ర ఏ విధంగా అయితే ఆయన రాముడు ఆయన కళ్ళ కనపడడం కానీ నిజాం ప్రభుల దగ్గరికి ఆయన జైలు వేయడం కానీ రాముడి కీర్తనలు కానివ్వండి, ఇవన్నిటిని ప్రతిబింబించే విధంగా ఆయన ఆడిటోరియంలో ఇవన్నీ ఫొటోస్ కూడా చరిత్రలో చెప్పే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రారంభ ఈ ఒక ఆడిటోరియాన్ని ఎంత త్వరగా ఓపెన్ చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరూ కూడా నేలకొండపల్లి నేలకొండపల్లిలో పుట్టడం, నేలకొండపల్లి గ్రామానికి ఒక ఆధ్యాత్మికంగా కానివ్వండి, తర్వాత సంగీత పరంగా కూడా ఇంత విశిష్టత లభించడానికి కారణమైనటువంటి భక్తరామదాసు గారు ఈ ఊరిలో పుట్టడం ప్రజలు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నారు. భక్త రామదాసు కీర్తనలను ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయడంతో పాటు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆడిటోరియం ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో భద్రాచలం దేవస్థానం వారికి ఆడిటోరియంను అధికారులు అప్పగించనున్నారు. సుమారు 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ధ్యాన మందిరంలో భక్తుల కోసం గోడపై రామాయణ ఘట్టాల చిత్రాలను సుందరంగా చిత్రీకరించారు. ఆడిటోరియం పూర్తి కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.